ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో హైడ్రా కమిషన్ కొత్తగా బడాబాబులకేమో నోటీసులు ఇస్తుంది, పేదవాళ్ళ ఇల్లులేమో కూల్చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రాను తీసుకొచ్చింది సార్. ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు సార్, ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, చెరువును పునరుద్ధరించాలనే కాన్సెప్ట్తో హైడ్రా కమిషన్ని రేవంత్ సర్కార్ తీసుకొచ్చింది. సో దీని మీద మీ కామెంట్ ఏంటండి? అసలు ఈ సమస్యకి కారణం ఏమిటి? పోని కారకులు ఎవరు? దీని పరిణామాలు ఏంటి? నిజంగా కూడా ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే, ఈ ఆక్రమణకి వల్ల పరిణామాలు ఏమిటి అంటేనేమో, నీళ్లు స్వేచ్ఛగా ప్రవహించటానికి అవకాశం లేక వర్షం పడితే చాలు హైదరాబాదు ఒక నరకకూపంలాగా తయారవుతున్నది. కారులు వదిలేసి పడవలేసుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. ఇది బయటకు పోయిన వాళ్ళు ఇక్కడ హైదరాబాదు అదృష్టం. అదృష్టం ఏంటంటే వర్షాకాలంలో ఇంచుమించు ప్రతిరోజు వర్షం పడుతుంది, ఏదో ఒక టైంలో ఎంతో కొంత. అది ఎండాకాలమైనా వానాకాలమైనా చలికాలమైనా పడుతూ, అదే హైదరాబాద్ యొక్క అదృష్టం. దానివల్లనే యాక్చువల్గా హైదరాబాద్ యొక్క వాతావరణం అనేది మొత్తం భారతదేశంలోనే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే దక్కన్ పీఠభూమిలో ఉంది కాబట్టి. ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము ఇక్కడికి వస్తే శీతాకాలంలో వస్తే ఫుల్ స్వెటర్లు వేసుకొని రావాల్సి వచ్చేది, మఫ్లర్లు కూడా. అంత చలి ఒణుకు పుట్టేది. బహుశా అంతకుముందు కూడా అంటారు కదంటే హైదరాబాద్ అనేది ఇక్కడ ఈ చెరువులు ఉద్యానవనాలకి ఇది పెట్టింది పేరని. చిన్న చిన్న గుట్టలు, కావలసినంత అడవి ప్రాంతం, లీజర్ ప్రాంతం ఉండి చాలా చక్కటి వాతావరణం ఉండేది. అందువల్ల ఏంటంటే రాష్ట్రపతి కూడా దీన్ని వేసవి విడిదిగా అది మార్చుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సిటీ పెరుగుతున్న నేపథ్యంలో సిటీ మొత్తం కూడా ఏంటంటే కాంక్రీట్ జంగిల్లాగా మారిపోతున్నది. ఈ సిమెంటు లక్షణం ఏంటంటేనేమో నీటినేమో లోపలికి పీల్చుకొని ఇదు భూమి మీద. అట్లాగే సూర్యుడి నుంచి వచ్చిన వేడిని ఈ సిమెంటు రోడ్లు కానీ సిమెంటు బిల్డింగులు కానీ ఇవన్నీ రిటైన్ చేస్తాయి. పీల్చుకొని ఏంటంటే ఈ సాయంత్రం చల్లబడ్డ తర్వాత కూడా ఇంకా కొంతకాలం వీటి వేడి గాడుపులు వీస్తూనే ఉంటాయి. అందువల్ల మీకు హైదరాబాద్ యొక్క వాతావరణ పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు ఉన్నంత ఆహ్లాదకరంగా ఇవాళ లేదు. అది లేకపోతే లేకపోయింది. కొత్త సమస్య ఏమొచ్చి పడింది అంటే వర్షం పడంగానే మోకాళ్ళలోతు నీళ్లు. మన ప్యాంట్లు తడిచిపోతుంటే ఆడవాళ్ళ చీరలు తడిచిపోతుండే ఎట నడుస్తారు? మోటార్ సైకిళ్ళు కొట్టుకుపోతుండే, మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి అందులో పడి మనుషులు కొట్టుకుపోతుంటారు. ఇది ఏంటంటే ఇది ఒక ప్రమాదకరము, అవమానకరమైనటువంటి సిచ్యువేషన్. ఎవరికి వాళ్ళు వచ్చి చెప్తారు కదంటే హైదరాబాద్ని నేను ప్రపంచ నగరంగా మారుస్తామని, డల్లాస్ చేస్తామని. ప్రపంచ అంటే ప్రపంచ నగరం అంటే మ్యాన్ హోల్స్లో మనుషులు కొట్టుకుపోతున్నాయి, ఇంకేం ప్రపంచ నగరం. కానీ అయితే కొట్టుకుపోవటం అనే సమస్య కదండి, దానికి కారణం ఏంటి, ఎవరు, తర్వాత దానికి మీరు ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూ కబ్జాలు, చెరువులకు సంబంధించింది. ఆ చుట్టూ ఇల్లు కట్టిన తర్వాత ఏంటంటే అక్కడికి నీళ్లు రావడం తగ్గిపోతాయి. కాలువలు మనం సైడ్ కాలువలు తీస్తాం కదా, ఇటు వచ్చే కాలువ అటు పోతుంది, ఇటు పోతుంది, రకరకాలుగా పోయి ఇందులోకి వచ్చే వాటర్ తగ్గుతుంది. దీన్ని అదనగా చేసుకుని ఎట్టాగు నీళ్ళు లేవు కదా, అందుకోసం దాని ఒడ్డున ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ కట్టుకునే వాళ్ళల్లో పేదవాళ్ళు, పొలిటికల్ పార్టీస్ చేత సపోర్ట్ చేయబడ్డ వాళ్ళు వచ్చి గుడిసెలు వేసుకోవటం కూడా ఉంది. అట్లాగే పెద్దవాళ్ళు ఏంటంటే వాటిని ఆక్యుపై చేసి వెంచర్లు వేయటం కూడా ఉంది. రెండూ జరుగుతున్నాయి. తర్వాత ఊరికి ఇదన్నీ ఊరు మధ్యలో జరుగుతాయి. ఊరు కొంచెం దూరంగా పోయిన దగ్గర నుంచి అక్కడేంటంటే చెరువు కనపడే విధంగా మంచిగా ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారు చెరువు పక్కన, చెరువు దగ్గరలో సో దట్ ఏంటంటే వీళ్ళ ఉద్యానవనానికి నీళ్ళకి లోటు ఉండదు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తర్వాత ల్యాండ్ ఫ్రీగా వచ్చింది, అక్కడ అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు.
ఈ పనులు చేసింది ఎవరు? ముఖ్యంగా ఇవాళ మనం కూలుస్తుంటే ఎదురుబడి వస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అధికారులు, అందరూ అధికారులు, రాజకీయ నాయకులే, అందరూ రాజకీయ నాయకులే. మరి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఈ దేశం ఎట్లా చెప్పండి? చేసేవాళ్ళు ఎవరో రౌడీలా కబ్జాకోర్లా వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. సాక్షాత్ ప్రజాప్రతినిధులా చేస్తే ఇప్పుడు దీనివల్ల ప్రభావం ఎవరి మీద పడుతున్నది? ప్రజల మీదనే, ప్రజల మీద పడుతుంది. సమయానికి ఆఫీస్కి వెళ్ళలేము, సమయానికి ఇంటికి రాలేము, చీకటి పడిపోతుంటుంది. కారులో ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్లో కారులో 2, 3, 4 గంటల పాటు కారులో అట్లాగే ఉండిపోవాల్సి వస్తుంది. బోర్డ్ అంత ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, బోర్డ్ అంత పొల్యూషన్ జరుగుతుంది దానివల్ల. అందువల్ల దీనికి ఏదైనా సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది, ఉంది. ఏమిటి ఆ సొల్యూషన్ అంటేనేమో నాకు తెలిసి ఈ మధ్య ఏదో ప్రభుత్వం ప్రతిసారి ఇలాగే చెప్పారు కానీ జరగలే. ఈసారి మళ్ళీ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెబుతున్నది మూసీనది ప్రక్షాళన చేస్తాం, తర్వాత ఈ ఆక్రమణలన్నీ తొలగించి డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఆధునీకరిస్తామని చెబుతున్నారు. ఇది ఆశయం మంచిదే. ముఖ్యంగా ఏంటంటే మీకు సపోజింగ్ నా మనసులో ఉన్న ఆలోచన చెప్తా మీకు. మూసీ ప్రక్షాళన జరగాలంటే ఏంటంటే మూసీని 3 భాగాలుగా విభజించాలి. ఒక పక్క భాగానికి అటుపక్క సిటీలు నుంచి వచ్చే మురికి నీరు, ఇంకో పక్క భాగంలోనికి అటుపక్క నుంచి వచ్చే మురికి నీరు, మధ్యలో మూసీ రివరు. ఇవి ఆర్సీసీ వాల్ ద్వారా కనుక మధ్యలో 2 వాల్స్ కట్టడం ద్వారా చేసేసి దేని దానికి తగినంత ప్లేస్ పెడితే ఆ విధంగా హైదరాబాద్ ప్రారంభం నుంచి చివరి వరకు కనుక గడితే ఆ మధ్యలో ప్రవహించే మూసీ రివర్లో ఈ మురికి నీళ్లు కలవు, అటు ఇటునే కలుస్తాయి. అవి ఏంటి, ఊరికే మధ్యలో మధ్యలో ఆక్యుపేషన్స్ అడ్డంకులు లేకుండా దాన్ని నీట్గా 100 ఫీట్ వెడల్పు కాలవ అంటే తవ్వాలి, తవ్వి ఫ్రీగా వాటర్ పోయే ఏర్పాటు చేయాలి. చేస్తే మూసీ ప్రక్షాళన కొంతవరకు చేయొచ్చు, కానీ అట్లాగే మరి మరి ఊళ్ళల్లో ఉన్న ఈ రోడ్లు మునిగిపోవటం గురించి ఏం చేయాలంటేనేమో కంపల్సరిగా ఈ డ్రైనేజీలు అన్నీ కూడా మూసీ రివర్కి ఒక ఆర్టీరియల్ సిస్టంలో కంపల్సరిగా ఇవన్నీ తీసుకెళ్ళి మూసీ నదికి కలపాలి. మెయిన్ కెనాల్ కలిసే కెనాల్ సుమారుగా 20 అడుగుల వెడల్పు ఉంటుంది అనుకోండి, దానికి వచ్చే కలిసే ఎంత ఉంటుంటే 5 ఫీటు ఉంటాయా 10 ఫీట్ ఉంటాయా దాని పరిస్థితిని బట్టి. ఇవి తీసుకొచ్చి అక్కడ కలిసి అవన్నీ ఏంటంటే కన్సీల్డ్గా అవి మూసీ రివర్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు ఈ ఇబ్బంది ఉండదు నిజానికి, కానీ దానికి తగినంత డబ్బు అవుతుంది. ఇప్పుడు మొత్తం వచ్చే సమస్య ఏంటంటేనేమో ఈ ఆక్రమణదారులను తొలగించటం. ఆక్రమణదారులు తొలగించడం కొంతమంది పరువుకేమో సరే మాది మేమే కూలగొట్టుకుంటామని కూలగొట్టేస్తున్నారు, కొంతమంది మేమో వీళ్ళు పోయి హైడ్రా పోయి కూలగొట్టేస్తుంది. ఇక్కడ కూలగొట్టే సందర్భంలోనే ఒక మానవీయ కోణం కూడా ఉండాలి. ఇందాక నేను అన్నానే యాంటీ డిఫెక్షన్ బిల్లు పెడితే నష్టం తప్పెవడు చేశాడో శిక్ష అడుగు పడుతున్నది. ఇక్కడ కూడా అట్లాగే ఏంటంటే తప్పు చేసినోడెవడో శిక్ష కూడా వాడికే పడాలి. తప్పు ఒకటి చేస్తే శిక్ష ఒకటి కాదు. నేను ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఒళ్ళు బలిసి నేను అక్కడ కనుక పోయి ప్రభుత్వ భూలోనో లేదా చెరువులోనో కబ్జా చేసేసానంటే ఇవాళ మీరు వచ్చి కూల కొడితే అడగడానికి ఏ లేదు. మనుషులు ఉన్నా సరే ఖాళీ చేయించైనా సరే కొట్టాల్సిందే. నీకు అక్కడ ఉండటానికి హక్కు లేదు, ప్రభుత్వం నుంచి నువ్వేమీ పర్మిషన్స్ తీసుకోలే. కానీ ఇంకా కొన్ని సంఘటనలు ఏమవుతున్నదంటే ఈ మామూలు పౌరులు కొంతమంది మోసపోతున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ వలలో పడి. వీళ్ళన్నీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి రెవెన్యూ వాళ్ళు, రిజిస్ట్రేషన్ వాళ్ళు సహకరిస్తున్నారు, దానికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు సహకరించేమో లేఅవుట్ ఇస్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత నేను కొనుక్కున్నా. ఇప్పుడు మీరు వచ్చి కూలగొడతానంటే అసలు ఇది జరగడానికి కారకులు ఎవరు? వాళ్ళకు ఉండదు ఆ శిక్ష, నా ఒక్కడికేనా? ఇంకా నేను ఇన్నోసెంట్ని, నేను తెలియక కొనుక్కున్నా. ఇందులో వీళ్ళు ఇవన్నీ కాగితాలన్నీ చూపించారు కదా అని నమ్మి కొనుక్కున్నా. కానీ మరి అంటే ఎవరు అసలు తప్పు చేసినాడు? ఎవడు? ఆ రియల్ ఎస్టేట్ డీలర్ చేసాడు, లేకపోతే వీటికి పర్మిషన్స్ ఇవ్వడానికి సహకరించిన ప్రభుత్వ అధికారులు చేశారు. కానీ మీరు శిక్ష ఎవరికి వేస్తున్నారు? నాకేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి నాకు ఎక్కడ జాగా కొనిపెట్టండి, మళ్ళీ ఇంకోటి అలాంటి ఇల్లు కొనిపెట్టండి. వీళ్ళు ఎట్లాగో లంచాలతోటి అధిక మొత్తాల్లో 100 కోట్లతో పట్టుబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి, ఆ బిల్డర్ దగ్గర కలెక్ట్ చేయండి,
ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి, వాటితోటి మాకు ఇంకో చోట ఇల్లు కట్టించేయండి, వెళ్తాం. ఇట్లా ఏంటంటే ఈ ప్రభుత్వం ఇది కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే మీకు నేనేం డబ్బు పెట్టి కొనుక్కోలే, బ్యాంకులతో కొనుక్కున్నా. మీరు ఇప్పుడు కూల కొట్టంగానే బ్యాంకు వాడు వచ్చి ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి నా డబ్బు నాకు కట్ట అంటాడు, ఎవడు కట్టాలి? బ్యాంకు కట్టాలా వద్దా? అందువల్ల ఏంటంటే వీళ్ళు చేస్తేనేమో సంపూర్ణమైన న్యాయం చేయాలి, లేకపోతే చేత కాకపోతే మెదలకుండా కూర్చోవాలి. ఈ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని మీరు జైల్లో పెడతాం, ఉరిదీస్తాం, ఇట్లంటే కుదరదు. నా పోయిన డబ్బు కావాలి కదా. మీరు అన్ని దొంగ పర్మిషన్ చూపిస్తే నేను నమ్మి నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, నేనైతే ఒక తప్పు చేయలే. ఇప్పుడు మీరు పొరపాటు జాగ్రత్తగా చూసుకోవద్దా అంటే మా తెలివి తక్కువతనం అండి. మీరందరూ మా గుమస్తారు. ప్రభుత్వ అధికారులు ప్రజలు ప్రభువులు, పొరపాటు పడితే పడతారు. వాళ్ళకి చదువు ఉన్నోళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, తక్కువ చదువు ఉన్నోళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎవరు తీసుకోవాలి వీళ్ళు జాగ్రత్త? మీరున్నదెందుకు జీతాలు తీసుకుంటుంది ఎందుకు? అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా ఆక్రమణలను తొలగించవలసిందే. తొలగించిన తరువాత ఆ తొలగించిన డెబ్రిస్ని జాగ్రత్తగా తీసి మరొక చోట వేయటం అనేది మరో ఇంకొక ముఖ్యమైన విషయం. అట్లాగే ఏంటంటే అంతటి మాత్రంతో సరిపోకుండా మొత్తం ఎంటైర్ సిటీకి ఈ డ్రైనేజ్ వ్యవస్థని, దాన్ని సిస్టమేటైజ్ చేయాలి. తర్వాత ఈ ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసారా, దీనికి బాధ్యులు ఎవరో చూసి వాళ్ళ దగ్గర వీళ్ళ ఇల్లు కూల్చావు, కానీ ఈ పర్మిషన్స్ ఇచ్చిన అధికారి బ్రహ్మాండమైన భవంతిలో ఉంటున్నాడు, అది కూడా లాక్కోండి, వేలం పెట్టి అమ్మేసి వెళ్ళకేయండి. అందువల్ల ఏంటంటే ఇవి జరగాల్సిన పనే, కానీ ఏంటంటే ఇందులో తప్పు చేసిన వాడు ఎవడో గుర్తించి వాడికి కూడా శిక్ష పడాలి. కానీ బ్యాంకులకి వీళ్ళు కట్టాలి కదా ఇన్స్టాల్మెంట్స్. కానీ ఇందులో హైడ్రా అనేది మల్లారెడ్డి కాలేజ్ వైపు కానీ, అనురాగ్ యూనివర్సిటీ వైపు కానీ, ఓవైసీ ఫాతిమా కాలేజ్ వైపు కానీ ఎందుకు వెళ్తలేదు? భయపడ్డారా లేకపోతే కాంప్రమైజ్ అయ్యారా అనేది ఒక చర్చ. ఏదైనా సాధ్యమే, నేను ఎవరి తరఫున ఒకళ్ళు తప్పించుకోను. అందులో పొలిటీషియన్స్ని నమ్మటం అంటే వాళ్ళు. కానీ ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాత్రం మొన్న ఒక వివరణ ఇవ్వటం విన్నా నేను టీవీలో. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఇమీడియట్గా కొలిస్తే అందులో వేలాది మంది స్టూడెంట్స్ ఉంటారు, మెడికల్ వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? అకామిడేట్ కూడా. అందువల్ల ఏంటంటే అక్కడ మీరు ఎట్లయితే ఆలోచించారో పిల్లలు నష్టపోతారని, ఇక్కడ ఇంటి ఓనర్ నష్టపోయినప్పుడు కూడా ఎవరి దగ్గర తీసి ఇవ్వాలో చూడాలి. వాటిల్లో కూడా మేము ఆగే సమస్య లేదు, కానీ ఈ అకాడమిక్ క్యూర్ అయిపోయే వరకు నోటీస్ ఇస్తాము, అకాడమిక్ క్యూర్ అయిపోగానే కూలగొట్టేస్తామని చెప్తున్నారు. కానీ అది జరగాలి. అది జరగకపోవటానికి గల కారణం కూడా ఏంటంటేనేమో, మళ్ళీ నేను చెబుతున్నాను, ఒక తప్పుడు రాజకీయం. ఏంటది, అసెంబ్లీలో మెజారిటీ పోతే నా పదవి పోతుంది. అసెంబ్లీలో మెజారిటీ పోయే పరిస్థితి అంటూ వస్తే మనం ఓవైసీలని వాళ్ళని నిరాశపరచలేము, ఎందుకంటే వాళ్ళకి 7-8 ఉన్నాయి. అందువల్ల వాళ్ళది అవసరమవుతుందేమో, తీరేటువంటి సందర్భం వస్తే వాళ్ళు కూడా మన వ్యతిరేకులు అవుతారేమో అని భయపడరా అంటేనేమో భయపడతారు. ఇది మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, అంటే ఈ మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం, పరిపాలన చేయటం అనేది ఆటవికం. ఓకే, మెజారిటీ ఇప్పుడు మీకు అడవులు ఆటవికం అని ఎందుకు అంటున్నానంటే, అడవులో 10 సింహాలు ఉన్న గుంపు, 5 సింహాలు ఉన్న గుంపు, 2 ఎదురుపడితే ఏమవుతుంది? పెద్ద గుంపు చిన్న గుంపును గీల్చి చంపుతుంది. నువ్వు ఎగ్జాక్ట్లీ ఎన్నికల్లో కూడా ఇవే పని చేస్తున్నావుంటాయా బాబు అసెంబ్లీలో? నీ మెజారిటీ ఎందుకు? పరిపాలన చేయడానికి చట్టం ప్రకారం పరిపాలన జరగాలి, కానీ మీరు మెజారిటీ ఉన్నారు కదా అని చేస్తే అది పరిపాలన అవ్వదు, అది ఆటవికం అవుతుంది.